మరుగుచ్చుతనాన్ని పాపంగా భావించలేదతను. అందరూ ఎగతాళిగా చూస్తుంటే అది శాపంగా చూడలేదతను. తనకంటూ ఓ ప్రత్యేకత కనబరిస్తే గేలి చేసిన వాళ్లే ఈర కొడతారని భావించాడు. కోరికల్ని తీర్చుకోవడానికి అంగవైకల్యం అడ్డుకాడని నిరూపించాడు. అతనెవరు, అతనేం చేశాడో చూడండి. ఇదిగో చిట్టి బైక్పై రయ్యున దూసుకుపోతున్న ఇతని పేరు షెన్ను. ఉండేది విజయవాడ, పనిచేసేది బంగారం షాపులో. పుట్టినప్పుడు షెన్ను అందరి పిల్లల్లానే ఉన్నప్పటికీ రానురాను అతని ఎదుగుదల ఆగిపోయింది. 20 ఏళ్ల తర్వాత తను ఇక పొడవు పెరగలేనని డిసైడ్ అయిపోయాడు. అయితే అందరిలాగే అతనికి కూడా బైక్పై షికారు చేయాలన్న కోరిక షెన్నికి కూడా ఉంది. కానీ దాన్ని సఫలం చేసుకోవటం ఎలా అనుకున్నప్పుడు బాల్యమిత్రుడు కరీం సాయం చేశాడు. ఇంకే ఉంది, తన సైజుకి తగ్గట్లుగా చెన్నైలో ఓ బైక్ని తయారు చేయించుకుని విజయవాడకు తీసుకొచ్చాడు. పెట్రోల్తో నడిచే ఈ బుల్ స్పోర్ట్స్ బైక్పై నగరంలో షెన్ను సవారీ చేస్తుంటే జనం మాత్రం అతన్ని హీరోలా ఆసక్తిగా చూస్తున్నారు. అంతేకాదు, 33 ఏళ్ల వయసులో ఉన్న తాను ఇంకా పెళ్లి చేసుకోలేదని, తనకింకా ఎవరూ దొరకలేదని షెన్ను నవ్వుతూ చెబుతున్నాడు. లవ్ చేసే ఉద్దేశం తనకు లేదంటున్నాడు. బైక్ నడపాలన్న తపన చిన్నప్పటి నుంచి తనకుండేదని, కొన్ని ఇబ్బందులు ఎదురైనా చివరికి తన కోరిక తీరిందంటున్నాడు. తనకు నచ్చిన హీరో పవన్ కళ్యాణ్ అని చెప్తున్నాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ నచ్చాడు అని అడిగితే ఏమో నచ్చాడంతే అని జవాబిస్తున్నాడు. నేను చిన్న బైక్ కొనుక్కోవాలి, తయారు చేయించుకోవాలి, తూలాలి, అలా ఇంట్రెస్ట్ అలాగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టింది. నేను మా ఫ్రెండ్ బాగా కష్టపడ్డాం. అమ్మాయి దొరికితే చేసుకున్నాం. ఇంట్రెస్ట్ లేదు, అలాంటి ఇంట్రెస్ట్ లేదు. పవన్ కళ్యాణ్ ఓన్లీ. అయ్యో, ఇప్పటి నుంచో అంతే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. తన బాల్యమిత్రుడి కోరిక తీర్చడం చాలా ఆనందంగా ఉందంటున్నాడు షెన్ను మిత్రుడు కరీం. చిన్నప్పటి నుంచి ఒకచోట చదువుకుంటూ ఒకే చోట పెరిగామని, తన మిత్రుడు అడగగానే అతని కోరిక తీర్చేందుకు చాలా శ్రమించానని చెబుతున్నాడు. మిత్రుడి సంతోషం తనకి ఎంతో ఆనందాన్ని ఇస్తోందంటున్నాడు. మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో కోరిక అండి బండి తోలాలని. ఆవిడ కొంచెం సహాయపడ్డా నేను. ఇద్దరం కలిసి బాగా కష్టపడ్డాం ఆ బండి గురించి. రాత్రి బండి ట్రైన్ ఎక్కడం, తెల్లారి మళ్ళీ అక్కడ మెడ్రాస్లో తేవడం, అలా రెండు వారాలు బాగా కష్టపడ్డాం. ఒకసారి 60,000 అయినాయి, ఒకసారి 50,000 అయినాయి. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు దానికి 30,000 ఖర్చు పెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ అలా చేసాం శుభ్రంగా. తను చేపించాలని కోరిక ఉంటే నేను చేపించి పెట్టాను అట్లా. దీంతో ఈ బెజవాడ బుడ్డోడు నగరంలో ఫేమస్ అయిపోయాడు. అతను షాప్కు వెళ్ళి తిరిగి బండిపై ఇంటికి వస్తుంటే జనం ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు.